Hi guys, good morning. Welcome to my YouTube channel. I hope everyone is doing great. So, today is last day in New Jersey. Lo. So, repu San Francisco ki travel chestna. Iroju konni chin chin works unnai. Avanni iroju ippudu complete chesesthe. So, manam repu ready ga travel cheyali. Ante mundu konni battalu unnai. Avi washing cheyali. Meeku idi unnai anamata. Deentlo battalu unnai. Use chesina battalu. ఇవన్నీ మళ్ళీ అక్కడికెళ్ళి వేసుకోవడం ఎందుకు, ఇక్కడ వేసేస్తే మనం క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళలేము కదా, సో దానివల్ల ఏం చేయాలి, దీంట్లో కొన్ని బట్టలు ఉన్నాయి, సో అవన్నీ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి దీంట్లో ఉండేవి దీంట్లో పెట్టుకొని మనం లాండ్రీ షాప్ అయితే మీకు లాండ్రీ ఎలా వేసుకుంటాం ఏంది అనేది క్లియర్గా చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి. బయటకు వచ్చాం తీసుకొని. సో ఇక్కడ పక్కనే అన్నమాట, పక్క స్ట్రీట్లోనే ఉంది మాకు లాండ్రీ. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం. సో వెళ్ళాక వీడియో చూపిస్తాను మీకు ఎలా చేయాలి. సో ఇవేనన్నమాట వాషింగ్ మిషన్స్, ఇక్కడ చిన్నవి పెద్దవి రెండు ఉంటాయి. సో దానికంటే ముందు మనం అవి 25 సెంట్స్ కావాలి. సో ఇక్కడ మనం మనీ ఇస్తే అవి 25 సెంట్స్ కాయిన్స్ ఇస్తాయన్నమాట. సో పెద్దది అయితే $6 వాషింగ్ మిషన్. సో ఇప్పుడు నేను పెద్ద దాంట్లో వేస్తున్నా, దానివల్ల ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఈ టేబుల్స్ ఏంటంటే మనం వాషింగ్ చేసిన బట్టలు ఫోల్డ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ప్లేస్ లేదు అందుకే కొంచెంసేపు ఆగాను. సో అయింది, ఇంక బట్టలని వేసి సో ఇలా లాక్ చేయాలి. లాక్ చేశాక ఇక్కడ ఒక దాంట్లో డిటర్జెంట్, ఒక దాంట్లో సాఫ్ట్నర్ వేసిన తర్వాత ఇక్కడ 25 సెంట్స్ వేయాలన్నమాట. అదే చూపిస్తుంది ఇంకెంత వేయాలి ఏందని. సో ఈపీఐగా స్టార్ట్ చేసి ఇంకా 23 మినిట్స్ టైం పడుతుంది. అయితే వేసేసాం, ఒక చిన్న పని ఉందన్నమాట. సో 23 మినిట్స్ పడుతుంది అది అవ్వడానికి. సో ఈ లోపల ఆ పని కంప్లీట్ చేసుకుని వద్దాం అని వెళ్తున్నాను. సో ఇంకా చికెన్ కోసం షాప్ అండ్ స్టాప్ అనే దానికి వచ్చాను. సో ఇక్కడ ఫ్రెష్ కాదు, ఫ్రోజన్ దొరుకుతాయి అన్నమాట. సో వాళ్ళకి ఇంకా లివర్ చికెన్ కావాలంటే తీసుకుందామని వచ్చాను. సో ఇంకా చికెన్ బ్రెస్ట్ ఇంక లివర్ రెండు తీసుకున్నాను, చూస్తున్నాను తీసుకోవడానికి. సో చికెన్ అయితే తీసుకుంటున్నాను. సో లివర్లో ఇలా కప్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ఒక రెండు తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వచ్చేసాయన్నమాట, వాషింగ్ కూడా అయిపోయాయి. సో ఇవన్నీ తీసి మళ్ళీ ఒక ట్రాలీలో పెట్టుకొని దాంట్లో వేసుకొని మళ్ళీ డ్రైయర్లో వేసుకోవాలి. సో డ్రైయర్ కూడా ఇంకో 24 మినిట్స్ పెట్టుకోవాలి. అవి కూడా కొన్ని వేయాలి డ్రైయర్లో, లేదంటే అవి మళ్ళీ డ్రై అవ్వు. దీనికి కూడా మనీ పే చేయాలి. 25 సెంట్స్ వేస్తే 8 మినిట్స్ చేసుకోవచ్చు. సో ఇలా పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట డ్రైయర్స్. సో డ్రైయర్ని డ్రై కూడా అయిపోయాయి బట్టలు. ఇంకా తీసి ఇంకా ఫోల్డ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళడం. అయితే లాండ్రీ నుంచి వచ్చేసాం ఇంటికి అన్నీ తీసుకొని. సో అలాగే ఇంకా ఈ లాండ్రీ చేసే టైంలో మధ్యలో మెక్డొనాల్డ్స్కి కూడా వెళ్ళేసి వచ్చాం, లంచ్ కూడా చేసాను అన్నమాట. రన్నింగ్ లోపల ఇవన్నీ అన్నీ ప్యాక్ చేసేయాలి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ప్యాక్ చేసి చూపిస్తాను. సరే ఇవన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏదేదో ఉన్నాయి అన్నీ. సో అన్నీ ప్యాక్ చేయాలన్నమాట ఈ ట్రాలీస్లో. సీ యూ నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.